హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. సో ఇప్పుడు మార్నింగ్ మీకు వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. టైం వచ్చేసి 8 అండి. ఆల్రెడీ పనులన్నీ అయిపోయాయి, ఇంకొంచెం మిగిలింది. సో ఇక్కడ చూసారు కదా, మార్నింగ్ అయితే ఇట్లాగా రంగులు పెట్టేశాను, సారీ ముగ్గులు పెట్టేశాను. సింపుల్గానే వేసానండి, ముగ్గుతో అయితే వేయలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఊరికి వెళ్తున్నాను కాబట్టి. సో మళ్ళీ ఈవినింగ్ చిమ్మలేను కదా, మళ్ళీ పాడైపోతుంది, అందుకని చెప్పేసి ముగ్గుతో వేయలేదు. సో ఇంక ఇక్కడ వచ్చేసి టీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. నేనేం షూట్ చేయలేదు. ఫస్ట్ ఈ చలికి మార్నింగ్ లేగానే బయట ముగ్గులు పెట్టేసి ఇల్లు చిమ్మేసి అంతా అయిపోయిన తర్వాత టీ తాగాలనిపించింది. ఇంకా సింక్లో అంట్లు కూడా అక్కడే పెట్టేసి టీ పెట్టుకొని తాగేసాము. ఇంకా గ్యాస్ క్లీన్ చేయాలి, అంట్లు క్లీన్ చేయాలి. సో పని అయితే అయిపోతుంది. ఇంకా మిషన్లో బట్టలు కూడా వేసున్నానండి, వాటిని తీసుకెళ్ళి పైన ఆరేసేస్తాము. సో దాని తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ అత్తమ్మ వాళ్ళు ఎవరో ఒకరు తెచ్చేసేసారు అంటే ఇబ్బంది లేదు. నాకు ఇంట్లో బట్టలు ఇలాంటివన్నీ పెట్టి ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా విసుగు వస్తుందండి. వచ్చిన తర్వాత అయినా వెళ్ళిన తర్వాత కూడా మనశ్శాంతిగా అనిపించదు. అందుకని ఊరికెళ్ళేటప్పుడు వీలైనంత వరకు అన్ని పనులు చేసేసుకునే వెళ్తాను. సో ఇంకా ఆయన బట్టలు కొన్ని ఉన్నాయి, అవన్నీ వేసేసాను. సో ఇంక వీటిని తీసుకెళ్ళి మిద్ది మీద ఆరేసి రావాలి. ఆల్రెడీ నిన్న కూడా కొన్ని వేసాను, వాటిని కూడా తీసుకొచ్చేసి వీటిని అయితే ఆరేసేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ వీటిని తీసేస్తాను. ఇంకా మేము 10 to 11 లోపు బయలుదేరాలి అయితే అనుకుంటున్నామండి, తొందరగా. అమ్మ వాళ్ళకైతే చెప్పేశాను అనమాట, నేను తొందరగా వస్తాను అని చెప్పి. సో అయిపోయింది. ఇంకా నా బట్టలు కొన్ని ఉన్నాయి, అవి కూడా వేసేద్దాం అనుకుంటున్నా. వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్ని బాగా క్లీన్ చేయాలండి. అసలు ఈ మధ్య పట్టించుకోవట్లేదు దాన్ని. అంటే మొత్తం బట్టలు అయిపోయాక వేసేద్దాంలో ఒకేసారి అనుకుంటూ ఉన్నాను, బట్టలు అయితే అస్సలు ఆగట్లేదు, పడుతూనే ఉన్నాయి. ఇంకా ఫాస్ట్గా ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదా ఇదంతా ఎంత గందరగోళంగా ఉందో, ఫాస్ట్గా కడిగేసుకుంటే సరిపోతుంది. ఇంకా పాలు కూడా లేవు, నిన్న ఇంకా పాలు రావద్దని చెప్పేశాను. ఇంకా ఇక్కడ కొన్ని పాలు ఉన్నాయి నిన్న తీసుకున్నవి, ఇవన్నీ గేదె పాలు అండి, పిల్లలు లేరు కదా. ఇంకా నేను తాగలేదు, అలానే ఉన్నాయి, అనవసరంగా తీసుకున్నాను. వీడియో కంటిన్యూ చేయడానికంటే ముందు మీ అందరితో పాటు Lotus 365 యాప్ గురించి షేర్ చేయాలి అనుకుంటున్నాను. Lotus 365 బ్రాండ్ అంబాసిడర్స్ ఉర్వశి రౌతేల, కాజల్ అగర్వాల్, నవాజుద్దీన్ సిద్దిక్ గారు. Lotus 365 అనేది ఇండియాస్ ఓల్డెస్ట్ గేమింగ్ బ్రాండ్ అండి. 2015 నుంచి ఇండియాలో యాక్టివ్లో ఉంది. ఇందులో మనకి క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ లాంటి మ్యాచెస్ అయితే మనం లైవ్లో చూడొచ్చు. అండ్ అలాగే 1000+ వరకు గేమ్స్ అయితే మనం ఇందులో ప్లే చేయొచ్చు అండి. ఇందులో మనం చేయాల్సింది, లైవ్లో మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి కదండి, ఆ మ్యాచెస్ని ప్రెడిక్ట్ చేయడం అనమాట. మన ప్రెడిక్షన్ కనుక కరెక్ట్ అయినట్లయితే మనం అమౌంట్ అనేది విన్ అవుతాము. ఈ Lotus 365 యాప్లో మనకి విత్డ్రావల్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకెందుకండి ఆలస్యం, Lotus 365 యాప్ లింక్ అయితే ఇస్తాను కామెంట్ సెక్షన్లో. సో మీరు కనుక వెంటనే విజిట్ చేసినట్లయితే iPhone 13, Samsung Galaxy S22, Royal Enfield ఇలాంటి గిఫ్ట్స్ అయితే గెలుచుకునే అవకాశం ఉంటుంది. కామెంట్ సెక్షన్ లో నేను ఇచ్చిన లింక్ అయితే ఒకసారి క్లిక్ చేసేసి విజిట్ చేయండి. హలో అండి, అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే ఇప్పుడు 12 అయిపోయింది అండి. మేము కరెక్ట్ గా 11:30 అయితే బయలుదేరాము. సో నేనేం చెప్పాను నిన్న, తొందరగా వెళ్ళిపోతాము అని చెప్పేసి అన్నాను కదా, 10 అంతా అక్కడ ఉంటానని చెప్పాను అమ్మ వాళ్ళకి కూడా. కాకపోతే ఇంకా అన్ని నీట్ గా క్లీన్ చేసేసుకుని అక్కడ పెట్టి బట్టలు ఆరేసి అన్ని అయ్యేసరికి ఈ టైం అందనమాట. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. సో నెల్లూరు సెంటర్ లో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. సో పండగ కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది. ఈవినింగ్ అయితే ఫుల్ గా ఉంటారండి. మార్నింగ్ టైంలో, డే టైంలో అందరూ ఇంట్లో ఇంకా పూజలు చేసుకొని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే ఇంకా రోడ్స్ మీదకి వస్తారనమాట ఫుడ్ అది టేస్ట్ చేయడానికి. ఇంతకు ముందు రోజుల్లో మనకి పండగ అంటే ఎక్కడెక్కడ టిఫిన్స్ కానీ ఇవన్నీ క్లోజ్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఎవరు తీసుకునే వాళ్ళు కాదు అంటే పండగ కదా అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఏంటంటే పండగ అంటే ఇంట్లో అన్నీ పడేసి బయటకు వచ్చి ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేస్తున్నారు, అంతా రివర్స్ అయిపోయింది. సో ఇదన్నమాట, కొంచెం ఫ్రీగానే ఉంది, వెళ్ళిపోతున్నాము.
ఫ్రెండ్స్ ఫైనల్ గా మేమైతే మా ఊరికైతే ఎంటర్ అయిపోయాం అన్నమాట ఇది చూడగానే ఒక మంచి వైబ్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచి ఇంకొక 2-3 కిలోమీటర్స్ ఉంటదండి అమ్మవల్ల విలేజ్ కి వెళ్ళడానికి సో అందుకని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా రోజులు అయిపోయింది వచ్చి దగ్గర దగ్గర 5 మంత్స్ అయ్యింది అనుకుంటా దసరా అప్పుడు వచ్చాను సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం సో ఇంకా నార్మల్ గా చాలా పనులు ఉన్నాయండి సో దాని వల్ల రాలేను అని చెప్పేసి అయితే అనుకున్నాను కాకపోతే ఇంకా వీలు చూసుకొని మళ్ళీ 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 రాలేం కదా ఇంకొకసారి వస్తే సమ్మర్ హాలిడేస్ కి తప్ప మళ్ళీ ఇంకా రాలేము సో అందుకని చెప్పేసి ఒకసారి కనిపించి వెళ్తే అమ్మవాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా ప్రతి ఇయర్ కూడా వెళ్తూ ఉంటాను సో ఇంకా ఈ ఇయర్ వెళ్ళకపోతే మళ్ళీ సాడ్ గా ఉంటూ ఉంటారు కాబట్టి ఇంకా వెళ్ళాను ఎంత పిల్లలు వెళ్ళినా కానీ అమ్మకి నేను వెళ్తే అదొక హ్యాపీ అన్నమాట సో ఇంకా అందుకని నేను ఆయన కూడా వచ్చాము వచ్చేసి ఇంకా 1 డే ఉండేసి తర్వాత అయితే మళ్ళీ నెల్లూరు వెళ్తాము సో ఇంకా ఇదండి చూసారు కదా పచ్చ పచ్చని పొలాలు ఎంత బాగుందో నార్మల్గా ఈ టైంకి అంతా కూడా పంట చేతికి వచ్చేసేయాలనుకుంటా వరి అంతా కూడాని బట్ ఇప్పుడిప్పుడే కొంచెం పచ్చగా ఉంది ఇంతకు ముందులాగా కాదండి ఇప్పుడు వర్షాలు అనేవి 1 మంత్ ముందు స్టార్ట్ అవుతున్నాయి 1 మంత్ 2 మంత్స్ వెనక ఆగిపోతున్నాయి సో ఈ ఇయర్ కూడా మాకైతే బాగా వర్షాలు పడ్డాయి అన్నమాట నెల్లూరులో సో ఫైనల్లీ లౌక్యా దగ్గరికి అమ్మవాళ్ళ దగ్గరికి వచ్చేసారనమాట రాగానే ఇంకా చాలా హ్యాపీ ఏదో చూసి ఎన్నో రోజులు అయిపోయినట్లు వాళ్ళు వచ్చి 2 డేస్ అయింది సో ఇంకా మా మమ్మీ వచ్చింది అని చెప్పి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారనమాట ఇంకా వాళ్ళతో కొంతసేపు అట్లా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను సో చూసారు కదా చాలా బాగుంది అండ్ ఈ డ్రెస్ గురించి అడుగుతారేమో ఇది ఒకప్పుడు మంచిగా ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ అండి నేను అమెజాన్లో తీసుకున్నాను వీలైతే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ట్రై చేయొచ్చు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఏమన్నా ఫెస్టివల్ అంటే మనకి విలేజెస్లోనేనండి సిటీస్లో ఏం ఉండదు సిటీస్లో కానీ టౌన్స్లో కానీ నార్మల్గానే ఉంటుంది మనం దేవుడికి పెట్టుకున్నామా సో ఇంటి ముందు చిన్న ముగ్గులు వేసుకున్నామా తర్వాత అలసిపోయామా పడుకున్నామా లేదంటే బయట ఏదన్నా పని ఉంటే చూసుకున్నామా ఇంతవరకే ఉంటుంది విలేజ్ అంటే ఏం చేసినా చేయకపోయినా కానీ అది ఆ నేచర్లోనే ఉంటుంది అన్నమాట ఫెస్టివల్ కళ అనేది సో నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ వీళ్ళిద్దరు చూశారు కదా ఆగన్ రండి ఉంటే ఎగురుతూ ఉన్నారు చిన్నగా తిప్పుతుంది ఆ పాప పడిపోద్ది అంటే సో ఇంకా మమ్మీ డాడీ వచ్చారన్న ఆనందంలో అసలు ఉండలేకపోతున్నారు ఇక్కడ నేను మీకు న్యాచురల్ వాయిస్ అయితే పెడదామనుకున్నానండి కాకపోతే బ్యాక్గ్రౌండ్లో అయితే ఫుల్ పాటలు అన్నమాట అమ్మ వాళ్ళ ఊర్లో కనుమ రోజు లాస్ట్గా ఇక్కడ బతుకమ్మలాగా చేస్తారండి సో అక్కడ సాంగ్స్ అవి చేస్తూ ఉంటారు కోలాటం ఆడటం ఇవన్నీ చాలా బాగా జరుగుతాయి సో దానివల్ల అది కూడా అమ్మవాళ్ళ ఇంటి దగ్గరలోనే అనమాట సో దానివల్ల సాంగ్స్ వస్తుంటాయి ఆ సాంగ్స్ కూడా టీవీ సాంగ్స్ ఇలా అంటే మూవీ సాంగ్స్ ఉంటాయి కదా బతుకమ్మ సాంగ్స్ ఇలాంటివన్నీ ప్లే చేస్తూ ఉన్నారనమాట ఎంత ట్రై చేసినా కానీ సాంగ్స్ ఆపలేదు నేను అట్లీస్ట్ బ్లాగ్ మాట్లాడి ఎండ్ చేద్దాము అని చెప్పి కూడా ట్రై చేశాను కానీ అసలు నా వల్ల అవ్వలేదు ఇంకా లౌక్య ఇక్కడ కుక్కలు చూపిస్తూ ఉంది అనమాట మమ్మీ కుక్కలు ఇవిగో అని చెప్పేసి లౌక్య డాగ్స్ 2 ఏమో ఉన్నాయండి ఆ పిల్లలకు కూడా అంటే ఆ కుక్కలకి కూడా పిల్లలు కూడా పుట్టేశాయి సో అయినా కానీ ఆ లవ్ అనేది లౌక్య మీద అలానే ఉంటుంది కుక్క పిల్లలకి సో ఫైనల్గా ఇక్కడ అమ్మవాళ్ళు మేము వచ్చాము అని చెప్పేసి గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి సో మేము వచ్చే ముందే చెప్పారనమాట అంటే బిర్యానీ చేసుకుందాం అనుకున్నాము సో ఇంకా బిర్యానీ అంటే ఇప్పుడు వద్దులే ఈవినింగ్ చేసుకుందాము అని చెప్పేసి అన్నాము సరే ఇంకా గారెలైనా చేస్తాము వచ్చేసరికి ఆయనకి బాగా ఇష్టం అనమాట గారెలు అమ్మ చేసే వాటిలో బిర్యానీ గారెలు చికెన్ కర్రీ అన్నీ ఆల్మోస్ట్ బాగా చేస్తారండి అమ్మ నాన్ వెజ్ గారెలు కూడా అది కూడా పొయ్యి మీద చేస్తారనమాట అది చాలా ఇష్టం అమ్మకి ఆయనకి కానీ నాకు కానీ సో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మా అంటే ఎవరు తిన్నా కానీ ఆ గారెల టేస్ట్ చాలా నచ్చుతుంది అనమాట సో ఇంకా అందుకని చెప్పి ఆయనకి ఇష్టం అని చెప్పి ఆ టైంలో ప్రిపేర్ చేస్తున్నారు అనమాట రైస్ కూడా ఉంది దాంతోపాటు గారెలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ చూసారు కదా లౌక్య పూలు అంట ఇవన్నీ మన ఇంట్లో పూసినవే ఎంత బాగున్నాయి కదా మంచి కలర్ అండి చాలా బాగున్నాయి పువ్వులు మన ఇంట్లో కొన్ని మొక్కలు ఉన్నాయి రేపు చూపిస్తానులేండి మీకు ఏమేమి మొక్కలు ఉన్నాయి ఇదంతా కూడా అని సో మమ్మీ చూడు మన ఇంట్లో పువ్వులు పూసాయని చెప్పి లౌక్య చూపిస్తుంది బాగున్నాయిలేమ్మా అని చెప్తున్నాను ఇక్కడైతే అమ్మ ఆనియన్స్ అవి కట్ చేస్తుంది గారెలు అలాంటివి వేసేది నాన్న వేస్తూ ఉంటారండి చాలా హెల్ప్ఫుల్ మీకు కూడా చాలాసార్లు నేను చెప్పాను కదా సో అన్నింట్లో నాన్న అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట పిండి వంటలు మనం సంక్రాంతి వచ్చినప్పుడు పిండి వంటలు కూడా చేసుకుంటూ ఉంటాము కదా సో అలాంటి వాటిల్లో కానీ కంప్లీట్గా చాలా వరకు అమ్మకి సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట ఇటువైపు అమ్మ తీస్తూ ఉంటే నాన్న వేస్తూ ఉన్నారనమాట నేను మాత్రం వీడియో తీసుకుంటూ ఉన్నాను సో అలా ఇంకా అన్నయ్య వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు పండగ కదా సో ఇంకా ముందు రోజు అయితే ఇంకా బాగుండేది కానీ కనుమ అంటే లాస్ట్ కదా కొంచెం డల్గానే ఉంటుంది సో ఇంకా గారెలు అయితే వేడివేడిగా వేసేసుకుంటున్నాం అనమాట చూసారు కదా ఎంత బాగున్నాయి మీకు కూడా నోరు ఊరిపోతుంటుంది కట్టెలు పొయ్యి మీద గారెలు అంటే
నిజంగా వేరే లెవెల్ ఉంటుందండి. అది కూడా నాటుకోడి కర్రీ ఉంటే ఇంకా బాగుంటుంది. మన ఇంట్లో ఇంతకుముందు చాలా కోళ్ళు ఉన్నాయి కదండి, అవన్నీ ఏంటంటే తెగులు ఏదో వచ్చింది రీసెంట్గా, అంటే ఒక 2 మంత్స్ బ్యాక్ అన్నీ చనిపోయాయి కొంచెం పెద్ద అయ్యే స్టేజ్లో. సో ఇంకా ఏం చేస్తాం చెప్పండి, అలాగా సైలెంట్ అయిపోయామన్నమాట. ఇంక నాటుకోడి తెచ్చిపెట్టమన్నాను బట్ ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు అన్నారు. సో ఇంకా మళ్ళీ అమ్మ ఒక కోడి తీసుకొచ్చి వాటిని అయితే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా గుడ్లు పెట్టిందనమాట. కోడి అయితే గుడ్ల మీద కూర్చొని ఉంది. సో ఈసారి మనం వచ్చేసరికి మంచిగా రెడీ అవుతాయి అనుకుంటా. సో ఇలాంటి అప్పులు తినాలనిపిస్తుంది అండి. ఇంతకుముందు రోజుల్లో అసలు సంక్రాంతి 3 డేస్ అయితే అంత మంచిగా ఉండేదంటే, సో ఫుల్ ఉండేది అండి. ఈసారి మనకు రావడం కూడా సాటర్డే వచ్చింది, తర్వాత మనకి పెద్ద పండుగ రోజు అంటే సంక్రాంతి రోజు ఎవరూ తినరు, మళ్ళీ మండే వచ్చింది. మండే కూడా ఆల్మోస్ట్ చాలామంది శివుని భక్తులు ఉంటారు, మేమైతే ఏం లేదులేండి. సో మండే కూడా ఎవరు తినరు, కంప్లీట్గా 3 డేస్ అలాగా ఉండిపోవాల్సి వచ్చిందనమాట. సో ఇక్కడ మా వేడి గారెలు అయితే రెడీ అయిపోయి ఇంకా నేను సురేష్ గారు అయితే హ్యాపీగా తినేసాము. ఆల్రెడీ ఇంట్లో మేము దోశ తినేసే వచ్చామండి. ఇంట్లో కూడా ఎక్కువ నేను షూట్ చేయలేకపోయాను, గజిబిజీ గందరగోళంగా పరిగెత్తేసాను అనమాట. అప్పటికే కొన్ని వస్తువులు కూడా మర్చిపోయాను. సో అంత హడావిడిగా ఉంటుంది అనమాట, ఎందుకంటే అమ్మవాళ్ళ ఇంట్లో సిగ్నల్ రాదు కదండి. వీడియోస్ 2 డేస్కి షెడ్యూల్ చేసుకొని రావాలి. సో కొన్ని ప్రమోషన్స్ ఉంటాయి, వాటిని షూట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదంతా పెద్ద గందరగోళం అయిపోతుంది అనమాట నాకు ఎక్కడికైనా రావాలంటే. అండ్ అలాగే ఇంట్లో కూడా వీడియో షూట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత పక్కింటికి వచ్చానండి. పక్కింట్లో ఒక చిన్న బాబు పుట్టాడు అనమాట. సో ఆ బాబుకి ఒక డ్రెస్ తీసుకొచ్చి బాబుకి ఇచ్చాను. ఇంకా తనతో మాట్లాడుతున్నా, వీళ్ళ ఇంట్లో రోజ్ ప్లాంట్స్ భలే ఉన్నాయండి. చిన్న టబ్ కనిపిస్తుంది కదా, ఎంత హెల్దీగా ఉందంటే రోజ్ ప్లాంట్. సో చాలా బాగుంది. సో ఇంక అందుకని చూపిస్తున్నా. అది నాకు తెలియకుండా లౌక్యనే షూట్ చేసింది. సో నేను అమ్మాయితో మాట్లాడుతా ఉంటే, మా ఫ్రెండ్ అనమాట తను, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఈవెన్ మ్యారేజ్ అయ్యేంతవరకు కూడా మేమిద్దరం బాగా ఫ్రెండ్స్ అనమాట. సో తను ఇప్పుడు ప్రజెంట్ ప్రెగ్నెంట్గా ఉంది. సో హెల్దీ బేబీ పుట్టాలని బ్లెస్సింగ్స్ ఇవ్వండి. చాలా మంచి అమ్మాయి. నాకు అప్పట్లో 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఉంది అంటే తను ఒకటనమాట పక్క పక్కన. సో అలా ఉండేది అప్పట్లో, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. సో ఇక్కడ వాళ్ళ రోజ్ ప్లాంట్స్ అయితే లౌకే షూట్ చేసింది సడన్గా. సో ఇంకా ఇదన్నమాట. సో చూసారు కదా, హౌస్ అయితే మొత్తం మొక్కలే ఉంటాయి. ఏమేస్తారు రోజ్ ప్లాంట్కని అడిగితే ఏం లేదు, నార్మల్ టబ్లో వేస్తున్నారండి. మొక్కలు చాలా హెల్దీగా ఉన్నాయి ఇక్కడ, కనకంబరాలు ఇవన్నీ కూడా. దానికి ఏం వెయ్యరు, ఓన్లీ ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ సెల్స్ అలాంటివి వేస్తున్నారు. అయినా కానీ చాలా హెల్దీగా ఉందండి. మట్టిలోనే మోస్ట్లీ మనకి 70% వరకు మొక్కలకి ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. ఇంకా తర్వాత మనకి వేయాల్సినవి అనమాట. ఇక్కడ నుంచి మట్టి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను నేను ఈసారి వెళ్ళేటప్పుడు. అక్కడ ఎక్కువ గ్రో అవ్వట్లేదండి ప్లాంట్స్ అనేవి మన కొత్త ఇంటి దగ్గర. ఎలాగో కార్ తీసుకొచ్చాం కాబట్టి కొంచెం మట్టిని మంచిగా రేగడి మట్టి ఉంటుంది కదా, పొలాలు మట్టి, అది కొంచెం తీసుకొని వెళ్తాను మన కొత్త ఇంటి దగ్గర వేసుకోవడానికి. ఇంక ఇక్కడ దేవత ఉందండి, తినే ఊరి దేవత అంటారు కదా, గ్రామ దేవత. సో మన ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట. లౌక్య మమ్మీ దేవతని ఈరోజు బాగా రెడీ చేశారు, రా షూట్ చేద్దు అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళింది అనమాట. ఇంక నేను లౌక్య అక్కడికి వెళ్ళి కొంచెంసేపు, ఏంటి లౌక్య రెడీ అవ్వలేదు అని మీరు అనుకోవద్దు. సో మాకేంటంటే ఇక్కడ ఈవినింగ్ టైంలో ఫంక్షన్ అంటే కొంచెం సెలబ్రేషన్స్ ఉంటాయండి. సో అందుకని ఇంకా మార్నింగ్ అంతా వాళ్ళు ఆడుకుంటూ అలా ఉన్నారు. అమ్మ స్నానం చేయించలేదంట, అమ్మ కూడా కొంచెం హెల్త్ అనేది బాగాలేదు. సో దానివల్ల అమ్మ డల్గా ఉండింది. సరే ఒకేసారి ఇంకెందుకులే, నేను వచ్చేసరికి కూడా 2 అయింది, ఇంకా ఈవినింగ్ చేసేస్తాను అని చెప్పేసి అమ్మ అయితే మార్నింగ్ స్నానం చేయించలేదు. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో అలా కొంతసేపు అక్కడ ఇక్కడ తిరిగేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మిగిలిన గారెలు కూడా రెడీ అయిపోయి వేడివేడిగా 1-2 అయితే తిన్నానండి. నేను ఎక్కువ తిన్న గారెలు ఇలాంటివి నాకు ఇష్టం లేదు. ఎప్పుడైనా మనకి దొరికేవి ఇష్టం ఉండదండి. నెల్లూరుకి వెళ్ళిన తర్వాత అవి తింటే బాగుంటుంది, ఇవి చేయించుకుంటే బాగుంటుంది, అప్పుడు కోరికలు వస్తాయి అన్నమాట. ఇక్కడ ఉన్నంత వరకు తినాలి అనిపించదు చేసి పెడుతుంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత చేసి పెట్టేవాళ్ళు లేనప్పుడు తినాలనిపిస్తుంది అనమాట. అంత రివర్స్ ఉంటుంది. సో ఈరోజు మండే కాబట్టి మా ఇంట్లో అయితే మండే సెంటిమెంట్స్ ఏమి ఉండవండి. సాటర్డే తప్ప ఇంకేదన్నా ఫెస్టివల్స్ అంటే సంక్రాంతి టైంలో అయితే అసలు తినము. సో ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు చికెన్ అండ్ గారెలు చేసింది. ఈవినింగ్ అయితే బిర్యానీ చేసుకుంటామన్నమాట. ఇక్కడ లౌక్యాకి పెడుతూ నేను కూడా తింటూ ఉన్నాను. సో ఈ విధంగా మా ఆఫ్టర్నూన్ వరకు అయితే జరిగిందండి. ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ మొక్కలకి నాన్న ఇది చాలా హైట్ వెళ్ళిపోతుంది, దగ్గర దగ్గర ఆ పక్కింటి హైట్కి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకు ఇంత హైట్ పెంచుతున్నారు అంటే చిగురులు అవి కొంచెం కట్ చేస్తున్నారు, కొంచెం గుబురుగా వస్తుందని. మందారం మొక్క అండి. సో నేను ఆల్రెడీ కొన్ని మందారం మొక్కలు అవి ఉంటాయి కదా, అవన్నీ నాటమని చెప్పాను అమ్మ వాళ్ళకి. సో వాళ్ళు ఆల్రెడీ నాటున్నారు, మన మొక్కలు కూడా పెద్ద అయిపోయాయి. సో ఇంకెలాగో
మనం హౌస్ వార్మింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకేసారి తీసుకువెళ్దాము అని చెప్పేసి అక్కడే ఉంచేసాము. ప్రజెంట్ మనం వేసినా కానీ తీసుకెళ్ళిపోతున్నారు కదా, సో ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఏం తీసుకెళ్ళట్లేదు. సో ఇవన్నీ మందారం ఆకులు అండి, వీటితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఎప్పుడైనా హెయిర్ ప్యాక్ అలాంటివి ట్రై చేయాలనుకున్నప్పుడు మనం ఆకులు దొరక ఎంత ఇబ్బంది పడతామో, ఇక్కడ వేస్ట్గా పడేయాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట మా ఈవినింగ్ అయితే. ఇంకా దగ్గర దగ్గర టైం అయితే 3:30 అట్లా అయిందండి. సో అమ్మ వాళ్ళ తులసి మొక్క చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉంటుందో, అక్కడ ఏమి వేయరండి, కింద నేలలో జస్ట్ అట్లా వేసేసారు ఒక రాయి తీసేసి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇదంతా నాపరాయి పరుచుంటారు కదా, సో ఒక రాయి అట్లా తీసేసి చిన్న మొలక అట్లా వేసింది. అది ఎంత ఫ్రెష్గా వస్తూ ఉంటుందంటే చాలా బాగుంటుంది. అది వేసినప్పటి నుంచి నాకు భలే నచ్చుతుంది అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా. సో ఫైనల్గా టీ ఎక్కడికి వచ్చినా అండ్ మెయిన్గా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానంటే టీని అయితే నేను అస్సలు మిస్ అవ్వను. ఇక్కడ అమ్మ వేడివేడిగా టీ అయితే పెట్టిస్తుంది అనమాట. సో 3 టైమ్స్ అనే కానీ కంప్లీట్గా రోజుకి తాగుతూ ఉంటానండి. అన్నిసార్లు తాగుతారు అనుకోవద్దు. నెల్లూరుకి వెళ్ళాక అసలు తాగనులేండి, మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి, మధ్యాహ్నం అసలు తాగట్లేదు కూడా, నచ్చట్లేదు. సో అప్పుడప్పుడు తాగుతూ ఉన్నాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నాకు ఎందుకో చాలా నచ్చుతుంది టీ, ఆ క్లైమేట్కి అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది, అందుకని తాగుతూ ఉంటాను అంతే అనమాట. సో ఈరోజు నా ఈవినింగ్ అయితే అంటే మార్నింగ్ నుంచి రఫ్గా అయితే షూట్ చేశానండి. రేపు మార్నింగ్ అయితే ఇంకా మంచి బ్లాగ్ షూట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో హ్యాపీగా ఇక్కడ టీ తాగేస్తున్నాను అండ్ వదిన అందరూ ఉన్నారనమాట, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే హ్యాపీగా టీ తాగేస్తూ ఉన్నాను. ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్, టేక్ కేర్.